హాయ్ హలో ఎవ్రీవన్. సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? సరే, ఈ హాలిడేస్లో పిల్లలతో మనకి ఎక్కడికన్నా వెళ్ళాలనిపిస్తుంది కదండి. అయితే రీసెంట్గా మన కొంపల్లి హైదరాబాద్లో రాయిచంద్ అనిమల్ స్టార్ట్ చేశారు. దీన్ని డీజే తిల్లు మూవీ హీరో సిద్ధు ఉన్నారు కదా, ఆయన ఓపెన్ చేశారనమాట. అయితే ఇందులో రివ్యూస్ మేము వెళ్ళి విజిట్ చేశాము, సో మీకోసం ఆ వ్లాగ్ని ప్రజెంట్ చేస్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదండి చాలా షోరూమ్స్, బీబా, ఏటీసీ, ఇంకా కుషాల్స్, చాలా స్టోర్స్ ఉన్నాయి. ఇంకా పైకి వెళ్తే మనకి బైక్ రైడింగ్ స్టోర్స్ కూడా ఉన్నాయి. ఇది లోపలండి, మనం ఎంటర్ అయిపోయాం లోపలికి. ఇక్కడ చూస్తే మనకి ఎస్కలేటర్ ఉంది, ఎవరైనా పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటే, ఇట్స్ ఎ కామన్ థింగ్ ఇన్ మాల్, కానీ మీకోసం జస్ట్ చూపిస్తున్నాం విజువల్స్. ఇంకా మనం లోపలికి వెళ్తే ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇంకా మనకి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడన్నా మనకి పిల్లలకి ఏమన్నా కొనాలి చేయాలి అంటే కూడా మినిమం చాక్లెట్స్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి కొంచెం రైట్ సైడ్కి వెళ్తే మాల్ కూడా ఉంది. సో ఇదంతా మన కనిపించే విజువల్స్. సో చాలా కొత్తగా కనిపిస్తుంది కదండి, వెరీ రీసెంట్గా ఓపెన్ చేశారు కదా, ఆ లుక్ అయితే తెలిసిపోతుంది మనకి కొత్తగా ఉన్నట్టు. అక్కడ రాశారు కదండి ఫుడ్ కోర్ట్ అని, ఆ ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్. సో ఇప్పుడు మనం ఇంకొక నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ కూడా ఒక ఎస్కలేటర్ ఉంది, మనకి ప్రతి ఫ్లోర్కి ఎస్కలేటర్ ఉంది, అట్ ద సేమ్ టైం లిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీరు జనాలు కూడా బాగానే ఆల్రెడీ వచ్చారండి విజిట్ చేయడానికి. సో మనం ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అవుతున్నాం కదండి, ఈ గేట్ వచ్చి ద మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ దిస్ మాల్ ఇస్ హాల్ ఆఫ్ గేమ్. సో మనం ఈ గేమ్స్ ఆడాలంటే ఫస్ట్ అయితే ఒక కార్డ్ ఇస్తారండి మనకి, ఆ కార్డ్ని మనం పర్చేస్ చేసుకోవాలి. ఆ కార్డు వ్యాలిడిటీ వచ్చి మనకి 1 ఇయర్ ఉంటుంది. ఇది బాగుంది కదా, మనకు ఒక్కొక్కసారి టైం లెక్క వచ్చేసినా మళ్ళీ వెళ్ళాలి అనిపించినా మనం ఆ కార్డులో లోడ్ చేసుకున్న అమౌంట్ అయ్యే వరకు 1 ఇయర్లోపు ఎప్పుడైనా ఆడుకోవచ్చండి. సో ఇప్పుడు మన ఇక్కడ ప్రైసెస్ చూస్తే 500, 1000 ఈ రెండిట్లో మనకి ఏంటంటే ట్యాక్సెస్ అవి పోయి 500కి 407, 1000కి వచ్చి 980నే వస్తుంది. అలా కాకుండా మనం 1500 నుంచి చూస్తే కనుక మనకి ఎక్స్ట్రా బోనస్ పాయింట్స్ వచ్చి 1500కి 1980, 2000కి 2980, 3000కి అయితే 4480, 5000కి అయితే 7009. సో గేమింగ్ లవర్స్కి అయితే ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంకా మీకు డౌట్ రావచ్చు కింద ఇంకో టేబుల్ ఉంది అదేంటి అని, అదే కదా, కొంతమంది ఎక్కువ గేమ్స్ ఆడేశారు 3 మంత్స్లోనే అయిపోయింది ఉన్న మనీ అంతా. సో మనం మళ్ళీ కొత్త కార్డ్ తీసుకోవాలా అస్సలు అవసరం లేదు, మనం మంచిగా ఈ కింద ఉన్న ప్లాన్స్లో ఏ ప్లాన్ అయినా అడాప్ట్ చేసుకుని మనం మళ్ళీ కార్డ్ని రీఛార్జ్ చేసుకోవాలి. అదండి మన ప్రైసెస్. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది, ఇది మన బౌలింగ్ ఏరియా. సో చూస్తున్నారు కదా ప్లేయర్స్ అందరూ ఎంత ఎక్సైట్మెంట్తో ఆడుతున్నారో. ఈ బౌలింగ్ గేమ్కి కూడా మనం సేమ్ ఆ కార్డులో నుంచి స్వైప్ చేసేసుకుని ఆడొచ్చండి. ఇక్కడ ఎక్కడ మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదండి, మనం ఎప్పుడైతే ముందే లోడ్ చేసుకున్నాం కదా మనీ, ఏ గేమ్ దగ్గర ఎంత అమౌంట్ అంటే అంత అమౌంట్ స్వైప్ చేస్తే సరిపోతుంది. సో ఇదండి మన వ్యూ, చూస్తుంటే అట్రాక్టివ్గా కలర్ఫుల్గా ఫుల్ లైటింగ్ తోటి మంచి హంగామా అయితే కనిపిస్తుంది. అరౌండ్ పైన కూడా చూస్తున్నారు కదా మీరు మొత్తం ఎక్కడికక్కడ కలర్స్, లైటింగ్, ఇవన్నీ మనకి వర్చువల్ గేమ్స్ అండి, విఆర్ గేమ్స్ చూస్తున్నారు కదా. ఇంకా ఆర్కేడ్ గేమ్స్ కూడా ఉన్నాయండి మనకి. సో ఇదే ఆ వ్యూ అండి. సో మనకి ఎవరు హాయ్ కూడా చెప్తున్నారండి వ్యూవర్స్. ఇక్కడ చూస్తే రేసింగ్ కార్స్ అండి. ఈ గేమ్ గురించి అయితే ఖచ్చితంగా చెప్పాలండి, ఈ గేమ్ దగ్గర అయితే ఎంత వెయిటింగ్ ఉంటుందంటే ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ ఆఫ్ హాల్ ఆఫ్ గేమ్ అని చెప్పచ్చండి. సో చాలా పెద్ద క్యూ అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఈ గేమ్ ఆడడానికి అయితే, మిగతా గేమ్స్తో కంపేర్ చేస్తే. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయండి మనకి, ఎయిర్ క్యారమ్స్ ఉంది, చాలా చిన్నపిల్లలు ఆడే గేమ్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే చాక్లెట్ పికింగ్ మెషిన్ గేమ్స్ కూడా ఉన్నాయి మనకి, ఆ మెషిన్లో మనం ఆ కార్డ్. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇదైతే హార్స్ రైడింగ్ గేమ్ అండి. దీనికి మనం ఎవరు ఉండరు అక్కడ, మనకు అక్కడ ఒక చిన్న ఎల్ఈడీస్ కనిపిస్తుంది కదా, దాని మీద మన కార్డ్ పెట్టి స్వైప్ చేయగానే, ఐ హోప్ ఇట్ ఈస్ 79 రూపీస్ అండి, స్వైప్ చేయగానే మనం ఆడుకోవచ్చండి దాంట్లో. సో ఇదొచ్చి ప్లే ఏరియా, బాగా చిన్నపిల్లలు ఉంటే కనుక మనకి 3 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ లోపు అనుకుంటండి ఐ బిలీవ్, అందులో వదిలేస్తే ఫుల్ టైం ఎంటర్టైన్. నెక్స్ట్ వచ్చి బుల్ రైడ్ అండి. ఇక్కడ ఒక బాబు ఎక్కుతున్నాడు చూస్తున్నారు కదా, ఎవరో కాదండి మా బాబే. ఆ బుల్ రైడ్ అయితే చాలా ఎక్సైట్మెంట్ అండి. అయితే మనకి బుల్ రైడ్లో ఎన్ని రైడ్స్ ఇస్తారంటే మనం కింద ఎన్నిసార్లు పడతాం అనేది కౌంట్, 3 టైమ్స్ పడి మళ్ళీ ఎక్కే వరకు మనం ఆడుకోవచ్చండి ఈ బుల్ రైడ్. ఇక్కడ మీ టైం వేస్ట్ చేయకూడదని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసాము. సో ఇది 3rd రౌండ్ అండి, 3rd టైం కూడా మళ్ళీ వచ్చింది ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చి ఇంకొకటి అండి, చిన్నపిల్లలకి మంచిగా ఫ్లోటింగ్ బోటింగ్ అండి. ఇక్కడ
ఇది ఇండోర్ అవడం వల్ల హైజీన్ అయితే చాలా బాగా మెయింటైన్ అయిందని నాకు అనిపించింది. అట్ ఎ టైం 4 to 5 బోట్స్ అయితే మనకి మూవ్ అవుతూ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇదొచ్చి మనకి ఆ కౌస్టిక్స్ అన్నీ కనపడుతున్నాయండి, వాటర్లో లైట్స్ పడడం వల్ల ఫామ్ అయినవి. మీరు ఇక్కడ చూడొచ్చు ఆ బోట్స్ కూడా 4 to 5 డిఫరెంట్ కలర్స్ ఉండి చాలా అట్రాక్టివ్గా అనిపించాయి నాకు బోటింగ్ అంతా. నెక్స్ట్ ఇది వచ్చి చాక్లెట్ మిషన్ అని చెప్పాను కదండి, ఇక్కడ మనం స్వైప్ చేస్తే ఆ గేమ్ ఆడుతూ ఉంటే మనం చాక్లెట్స్ పిక్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ డాల్ పికింగ్ గేమ్ అండి. ఈ మిషన్లో మనం స్వైప్ చేసిన తర్వాత అక్కడ హ్యాండ్ పిక్కర్ లాగా ఒకటి వస్తుంది చూసారా కిందకి, దాంతో మనం ఎంత బాగా పిక్ చేయగలిగితే అంత మన ఎబిలిటీ అండి. మనం పిక్ చేయగలిగితే వస్తుంది డాల్, లేకపోతే లేదు. సో అన్ఫార్చునేట్లీ మేమైతే డాల్ పిక్ చేయలేకపోయామండి. సో ఇంకొక ఎక్సైటింగ్ థింగ్ ఏంటంటే మనం కొన్ని గేమ్స్ దగ్గర మనం బాగా పర్ఫామ్ చేస్తే కనుక టికెట్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తారు. ఆ టికెట్స్ కనుక మనం క్యాష్ కౌంటర్ దగ్గరకు తీసుకెళ్ళి రిడీమ్ చేసుకుంటే మనకు కొన్ని వండర్ఫుల్ గిఫ్ట్స్ అయితే ఇస్తారండి. చాలా బాగుంది కదా కాన్సెప్ట్. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఒకసారి రాయచందని మళ్ళీ విజిట్ చేసేయండి. హ్యావ్ ఫన్, హోప్ యూ లైక్ ద వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజుకి ఇంతే, బాయ్, టేక్ కేర్.